రాష్ట్రంలో ఉద్యోగాల స్థాయి ప్రభుత్వం నిరుద్యోగాలను లేకుండా చేస్తానని ప్రభుత్వం ఈ కాటి కాపర్లో అనేక మంది వాళ్ళ పిల్లలు చదువుకొని ఇంటర్ డిగ్రీ పీజీలు బీటెక్ లను చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చి అది అనుమతి ఇస్తే అనుమతి ఇచ్చి రాత్రి రాత్రి అనుమతి లేదు చెప్పారు. ఇంతకన్నా సిగ్గుచేటుగా ఉందా చెప్పి అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము పర్మిషన్ ఇస్తే ఇవ్వట్లేదు, కనీసం అర్జీ ఇద్దాం అంటే ఇవ్వట్లేదు. ఆ సమస్యల కోసం ఏదైతే 10 రకాల సమస్యలు ఉన్నాయో ఈ సమస్యల కోసం అర్జీనిస్తాం. పరిష్కారం చేస్తే చేసినట్టు, లేకపోతే మాత్రం ఇది క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వారి యొక్క బాధలను ప్రభుత్వం ముందరు వెళ్ళగట్టడానికి వచ్చినటువంటి కాటి కాపర్లను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసి మరి రోడ్డుపైన కూర్చోబెట్టడం జరిగినది. ఇలాంటి సంఘటనలు జరగడము ప్రభుత్వానికి నిజంగా సిగ్గుచేటుగా మేము తెలియజేస్తూ ఉన్నాము. కాటి కాపర్ల ప్రధానమైన సమస్యలు అయినటువంటి కాటి కాపర్ల 4వ తరగతి ఉద్యోగస్తులుగా గుర్తించాలి, వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి, మరియు ఆత్మగౌరవంగా బ్రతికేందుకు 2 ఎకరాల పొలం ఇవ్వాలి. అలాగే వాళ్ళు ఇంకా ఆత్మగౌరవంగా బతికేందుకు 3 ఎకరాల స్థలము కేటాయించి ఇల్లు కట్టి నిర్మించి ఇవ్వాలి. మేము అయ్యా తరతరాలుగా ఈ వృత్తిని మేము చేస్తూ ఉన్నాం, మా గోడు మీకు చెప్పుకుంటాం, మా సమస్యలను పరిశీలించండి అను దానికోసం మేము వస్తే ఎక్కడికెక్కడ దుర్మార్గంగా అరెస్టు చేశారు. ఒక్క కర్నూలు జిల్లాలో 300 మందిని ఈ కాటి కాపరి గుంతలు తీసే వాళ్ళు అరెస్టు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా రైల్వే స్టేషన్లో ఎక్కడికెక్కడ గుంపులు పెట్టేసుకొని వాళ్ళు ఏదో నేరస్తులు అన్నట్లుగా మొత్తం రోడ్డుపైనే కూర్చోబెట్టమైనటువంటి చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేసి ఈ విషయం వెంటనే మా సమస్యలపైన ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని పరిష్కరించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అసెంబ్లీలో చర్చించి మా సమస్యలు పరిష్కరించకపోతే ఇక రానున్న కాలంలో ఈ వల్లకాడు బతుకులు మా వల్ల కాదని చెప్పేసి గ్రామ గ్రామాన తిరుగుబాటు ఉద్యమాన్ని లేపుతాం, ఆ రకంగా మా హక్కులు సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను. డిమాండ్ ఖచ్చితంగా నెరవేర్చాలని, రాబోయే కాలంలో వీలైతే జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంటి ముట్టడి కూడా చేస్తామని, అక్కడ ఒక శవాన్ని కూడా మేము పెట్టుకొని మేము ధర్నా చేస్తామని మీ అందరి తరఫున మనందరి తరఫున వాళ్ళకి తెలియపరుస్తూ, శ్మశాన స్థలాలు కూడా ఆక్రమించిన ఈ ప్రభుత్వాన్ని ఇంత దుర్మార్గమైన పరిపాలన మేము ఉధృతమైన పోరాటం చేస్తాము. ఈ పోరాటంలో ఫలితం ఖచ్చితంగా తెచ్చుకునడానికి మేము ప్రయత్నిస్తాం. ఇవ్వకపోయినా ఈ ప్రభుత్వాన్ని లాక్కొని తీసుకుంటామని మేము డిమాండ్ చేస్తున్నాము.